ఏం మూవీ ఎలా ఉంది? అసలు బాగాలేదు బ్రో. దేని కట్టారు? అసలు కథ లేదు, ఏమీ లేదు మూవీలో. అంటే శ్రీ విష్ణు డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేస్తుంటారు. అసలు శ్రీ విష్ణు మూవీస్ కొన్ని కొంచెం కొత్తగా ఉంటాయి, కానీ ఇది ఏందో అసలు డైరెక్టర్కి డబ్బులు ఎక్కువ, అదే ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కువ తీసినట్లుంది. లాగింగ్ ఉందా సినిమా? చాలా లాగింగ్ ఉంది, మేము లేసి వచ్చేసాం. అదే అదే అందుకే అడుగుతున్నాను. చాలా ఇదిగా ఉంది, ఏం కామెడీ ఏమి లేదు, స్టోరీ ఏమి లేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా రాడ్గా ఉంది. అవును, ఎవరు పర్ఫార్మెన్స్ బాగాలేదా? ఎవరిదే లేవు ఇప్పుడు, పర్ఫార్మెన్సే లేదు అసలు. లాజిక్ లెస్ సీన్స్ చాలా ఉన్నాయి అసలు. మ్యూజిక్ కానీ పాటల పరమ శుద్ధి బ్రో. అందువల్ల ఓవరాల్గా మీ రేటింగ్ ఎంత ఇస్తారు? వన్ కానీ ఎక్కువే బ్రో. అవునా? కొన్ని మూవీస్ బోర్ కొడితే ఇంట్లో చూస్తాము, అట్లా మూవీ కానీ కాదు ఇది. కాన్ఫిడెంట్గానే ఉన్నారు శ్రీ విష్ణు చెప్పిన మాటలకి దీనికి ఏం సంబంధమే లేదు అసలు. లేదు బ్రో అసలు బ్రో. ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు చూడలేరు బ్రో, లేచి వచ్చేస్తాం మేము. చెప్పండి బ్రో, ఏంది మూవీ సంగతి? నా జీవితంలో ఇంత వరస్ట్ మూవీ చేసిన నేను. టైటిల్ ఏమో చాలా అర్జున పాల్గొన మంచి టైటిల్ అట్లే అనుకున్నాను. యాక్చువల్గా హీరో కోసం వచ్చిన, హీరో మంచి మంచి సినిమాలు తీస్తా అంటాడు నమ్మి వచ్చినా, కానీ ఇంత వరస్ట్ సినిమా చూడలేదు. అందుకే ఏమి అసలు అంత ఫుల్ ల్యాగ్, సోది అంతా పెట్టినాడు చూడలేము. అంటే కామెడీ కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. ట్రైలర్ చూపించినంత లేదు అసలు. ఎవరు పర్ఫార్మెన్స్ లేదు, జీరో అంతా అంతా. ఒక్కరి గురించి కానీ లేదు, ఏం లేదు, ఫుల్ సోది, నథింగ్, ఏం లేదు, టైం వేస్ట్ అంతే. మా రేటింగ్ టూ అంతే. అంతే, యావరేజ్ కానీ లేదు. సూపర్ గానే ఉంది. అవునా? ఏదో కొద్దిగా బోర్ అన్నారు ఇందాక వేరేతో మాట్లాడితే. బాగుంది చూడచ్చు. స్టోరీ ప్రకారంగా బాగుంది. కామెడీ కామెడీ అంతా, స్టోరీ రొమాన్స్. అంటే శ్రీ విష్ణు డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంటారు కదా, ఇది కూడా అలాంటి డిఫరెంట్ మూవీ. ఏం లేదు, మామూలు క్లాజువల్ రెగ్యులర్ గా. కామెడీ ఉందా? కామెడీ ఉంది. ఓకే, మిగతా విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా? థ్రిల్లింగ్ ఏం లేదు. ఎగ్జామ్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది, కామెడీ మిస్ అయిపోయింది. అవునా? బోర్ ఏం లేదు సినిమా? సినిమా బోర్ ఏం లేదు, సెకండ్ హాఫ్ బాగుంది. అంటే శ్రీ విష్ణు సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, సో అట్లా డిఫరెంట్గా అనిపించిందా? డిఫరెంట్గానే ఉంది, కానీ కొంచెం రొటీన్ స్టోరీ. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు బాగున్నాయి. పర్వాలేదు, బాగున్నా. ఎట్టుందా సినిమా? చూడొచ్చు ఒకసారి. బాగుంది బ్రో, మూవీ ఎలా ఉంది? సినిమా ఎలా ఉందా? బాగానే ఉంది. ఎలా ఉంది సినిమా? చెన్నాగి. బ్రో ఎలా ఉంది? ఎన్టీఆర్ గురించి, మళ్ళీ యాక్టింగ్, హీరో యాక్టింగ్ బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ గురించి లేదు, కట్అవుట్ ఉంటాయి. కట్అవుట్ మన స్టోరీనే ఉంటుంది. కామెడీ ఏం నచ్చింది? హీరో హీరో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఏం బాగా నచ్చింది. హీరోయిన్ కూడా బాగా నచ్చింది. మాస్ ఎలివేషన్స్ బాగా చూపించారు. మాస్ ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్ బాగా చూపించినారు. హీరోవా? హీరోవే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కామనే కదా, కానీ హీరోవి కొత్తగా మాస్ ఎలివేషన్స్ బాగా చూపించారు. బీజం మంచి ప్లేస్ అయింది, స్టోరీ చేంజ్ బాగుంది. బోరింగ్ ఫీలింగ్ అనేది లేదు సినిమా అయితే. ప్రతి సీను ప్రతి షాట్ ట్విచ్తో మొదలైంది, ట్విచ్తోనే ఎండింగ్ అయిపోయింది. దాంట్లో ఎన్టీఆర్ అంటే అంత ఎక్కువ చూపించినా కూడా ఎన్టీఆర్ని చూడడానికి, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీనికి సినిమాకి రావచ్చు, కనెక్ట్ అవుతారు. ఎన్టీఆర్ వల్ల అతను ఇప్పుడు శ్రీ విష్ణునా, శ్రీ అతనైతే శ్రీ విష్ణు కొంచెము దానివల్ల. హీరోయిన్ ఎలా చేసింది? అమృతయ్యారం అంటే హీరోయిన్ అంతేం లేదు, రొమాన్స్ పరంగా ఏం లేదు. అంటే హీరోయిన్ ఉంది బ్రో, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ ఏం లేదు బ్రో, హీరోయిన్ ఉందంటే ఉంది, కానీ సినిమా అంతా ట్విస్ట్ అన్నమాట. సినిమాకి ఎన్టీఆర్ నచ్చుండి వచ్చిన బ్రో. ఈయన కాకుండా ఇంకెవరన్నా బెస్ట్ యాక్టర్స్ ఉన్నారా సినిమాలో? సినిమాలో ఉన్నాడు బ్రో, హీరో ఫ్రెండ్ ఉన్నాడు. వాడిది అంటే రైల్వే స్టేషన్లో ఒక ట్విస్ట్ జరుగుతుంది, వాడు యాక్టింగ్ చేయడం అది అయితే హైలైట్. పోలీసులు వచ్చినప్పుడు అది యాక్టింగ్ చేస్తాడు, అదే చెప్పలే కాదు. దాన్ని అయితే మొత్తం మేమంతా మైండ్ అంతా సినిమాలకే బిట్టయినాం అనమాట. సినిమా లేకపోతే బయటకు వచ్చాక మొత్తం సినిమానే ఉంటుంది, ఇంకేముండదు. అసలు బోరింగ్ బోరింగ్ పడుతున్న ఎన్టీఆర్ ఫోటో వస్తున్నాడా? అవునా?
ఎన్టీఆర్ ఫోటోస్ ఇప్పుడు ఎన్టీఆర్ కలర్ ట్యూన్ అది వస్తుంది బాగుంది. మ్యూజిక్ సాంగ్స్ ఉన్నాయన్నా బాగా ఎన్టీఆర్ది వాడు రింగ్ టోన్ ఒకటి పెట్టినాడు బాగుంటుంది ఒక్కసారి వస్తుందండి ఫోటోస్ అయితే కంటిన్యూ అరవింద సమేత ఫుల్ గా చూపించినాడు బ్రో అరవింద సమేత సినిమా అంటే లాగింగ్ ఏం లేదు సినిమా ఎలా ఉండాలని అలా ఉంది జై ఎన్టీఆర్ ఓకే సినిమా పర్లేదు పర్వాలేదు చూడచ్చు సినిమా అయితే బాగుంది అంతా ఎన్టీఆర్ మీదే ఆధారపడిన ఫస్ట్ ఎన్టీఆర్ అరవింద్ సమేత ఎంట్రీ అయితే సూపర్ ఇంకా కొంచెం చూపించినారు కాబట్టి మాకు బాగా అయితే అంది ఫుల్ ఎన్టీఆర్ ఇంకా ఉంటే బాగుంది ఇంకా ఫ్యాన్స్ ఇప్పుడు మనోడు అర్జునుడు అనుకుంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ కృష్ణుడు లాగా ఈ సినిమా ఎన్టీఆర్ క్యారెక్టర్ కృష్ణుడు లాగా లాస్ట్ లో కూడా చెప్పినాడు కదా త్రిపుల్ ఆర్ వస్తుంది నాటు నాటు చెప్పినాడు ఇంకా వెయిటింగ్ అంతా సరే సినిమాలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ట్విస్ట్లు బాగా పెట్టినా లాస్ట్ లో చేసింగ్స్ బాగా పెట్టినా అంటే అల్లుడిని మామని ఇద్దరిని పట్టుకోవడం అనేది మంచి ట్విస్ట్ అంటే పేరు కరెక్ట్ అర్జున పాల్గొన అర్జున్ క్యారెక్టర్ బాగా సెట్ అయింది.